నమస్కారం ప్రేక్షకులందరికీ శుభోదయం. ఈనాటి శుభయోగం శీర్షికన జ్యోతిష శాస్త్రపరమైనటువంటి ఆసక్తికరమైన విశేషాంశాలను గురించి పరిశీలిద్దాం. నవగ్రహాలలో ఒక్కొక్క గ్రహానికి ఒక్కొక్క రుచి ప్రాధాన్యత వహిస్తుందని జ్యోతిష శాస్త్రం తెలియజేస్తుంది. ఏ వ్యక్తి అయినా సరే ఆ వ్యక్తి ఇష్టపడే రుచిని బట్టి ఆ వ్యక్తి మీద ఒక్కొక్క గ్రహం ప్రభావం తీవ్రంగా పనిచేస్తుందని ज्योतिष शास्त्र मन को తెలియజేస్తుంది. నవగ్రహాలలో గురువు తీపి రుచికి ప్రాధాన్యత వహిస్తాడు. అలాగే రవి, కుజుడు, కేతువు ఈ మూడు గ్రహాలు కూడా కారం అనే రుచికి ప్రాధాన్యతను వహిస్తాయి. అలాగే నవగ్రహాలలో శుక్రుడు పులుపుకు, చంద్రుడు ఉప్పుకు, శని చేదుకు ఆధిపత్యం వహిస్తాయి. అలాగే బుధుడు అన్ని రుచుల మిశ్రమానికి ఆధిపత్యం వహిస్తాడు. అందువల్ల ఎవరైనా సరే ఏ వ్యక్తి అయినా సరే వాళ్ళకు ఇష్టపడేటటువంటి రుచిని బట్టి ఆ వ్యక్తుల మీద గ్రహం ప్రభావం పనిచేస్తుందని జ్యోతిష శాస్త్రం తెలియజేస్తుంది. ఏ వ్యక్తి అయినా సరే తీపి రుచిని ఎక్కువగా ఇష్టపడుతూ ఉన్నట్లయితే అటువంటి వ్యక్తుల మీద గురుగ్రహం ప్రభావం విశేషంగా పనిచేస్తుంది. వాళ్ళు తెలివితేటలు కలవారిగా, సంపన్నులుగా, ఆధ్యాత్మిక రంగంలో ఉన్నవారిగా ఉండటానికి ఆస్కారం ఎక్కువగా ఉంది. అలాగే ఈ తీపి రుచిని ఇష్టపడేవారు గురువు యొక్క అనుగ్రహానికి సులభంగా పాత్రులవచ్చు. అందువల్ల ఈశ్వరారాధన చేయటం ద్వారా తీపి రుచిని ఇష్టపడేవాళ్ళు తొందరగా జీవితంలో చక్కటి పురోభివృద్ధిని సాధించవచ్చు. అలాగే కారం రుచిని ఇష్టపడే వాళ్ళ మీద నవగ్రహాలలో రవి, కుజుడు, కేతువు ఈ మూడు గ్రహాల ప్రభావం విశేషంగా పనిచేస్తుంది. ఇటువంటి వాళ్ళు దేన్నైనా తేలిగ్గా తీసుకునేటటువంటి స్వభావాన్ని కలిగి ఉంటారు. ఏ విషయంలో అయినా సరే పోరాడే తత్వాన్ని ఎక్కువగా కలిగి ఉంటారు. ఆత్మవిశ్వాసం ఎక్కువగా ఉంటుంది. చేపట్టిన పనులన్నీ దిగ్విజయంగా పూర్తి చేసేటటువంటి శక్తి సామర్థ్యాలు ఎక్కువగా ఉంటాయి. అందువల్ల కారం రుచిని ఇష్టపడే వాళ్ళు ఎవరైనా సరే రవి, కుజుడు, కేతువు ఈ మూడు గ్రహాల ప్రభావం విశేషంగా పనిచేస్తుంది. కాబట్టి శ్రీమన్నారాయణమూర్తిని, సుబ్రహ్మణ్యేశ్వర స్వామివారిని, గణపతిని ఆరాధన చేసినట్లయితే జీవితంలో త్వరగా చక్కటి పురోభివృద్ధిని సాధించవచ్చని జ్యోతిష శాస్త్రం మనకు తెలియజేస్తోంది. అలాగే నవగ్రహాలలో శుక్రుడు పులుపు రుచికి ప్రాధాన్యత వహిస్తాడు. పులుపు ఇష్టపడే వాళ్ళ మీద శుక్రుడి ప్రభావం విశేషంగా పనిచేస్తుంది. పులుపు రుచిని ఇష్టపడేవాళ్ళు సంగీతాన్ని ఇష్టపడేవాళ్ళుగా ఉంటారు. సంగీత కళాకారులుగా రాణించడానికి ఆస్కారం ఎక్కువగా ఉంటుంది. గాయని గాయకులుగా ఉండే సూచనలు అధికంగా ఉన్నాయి. అందువల్ల ఈ పులుపు రుచిని ఇష్టపడే వాళ్ళు ఎవరైనా సరే కళారంగంలో ప్రవేశించినట్లయితే కళారంగంలో అద్భుతమైన రీతిలో రాణించటానికి, కళారంగంలో కీర్తి ప్రతిష్టలు పొందటానికి ఆస్కారం ఎక్కువగా ఉంది. అందువల్ల పులుపు రుచిని ఇష్టపడేవాళ్ళు శుక్రుడికి అధిష్టాన దేవత అయినటువంటి రాజరాజేశ్వరి అమ్మవారిని, లలితాదేవిని ఆరాధన చేస్తే, శ్రీమాత్రే నమః అనే మంత్రాన్ని తరచుగా జపం చేసుకున్నట్లయితే త్వరగా జీవితంలో చక్కటి పురోభివృద్ధిని సాధించవచ్చు. అలాగే చంద్రుడు ఉప్పు రుచికి ప్రాధాన్యత వహిస్తాడు. చంద్రుడు సముద్రం నుంచి ఆవిర్భవించాడు. అందువల్ల నవగ్రహాలలో చంద్రుడు ఉప్పు అనే రుచికి ప్రాతినిధ్యం వహిస్తాడని జ్యోతిష శాస్త్రం తెలియజేస్తోంది. ఉప్పుని ఇష్టపడే వాళ్ళు ఎవరైనా సరే వేదాంతులుగా ఉండటానికి, ఊహాలోకాల్లో ఎక్కువగా ఉండటానికి, కవులుగా ఉండటానికి ఆస్కారం ఎక్కువగా ఉంది. కవులుగా, పాండిత్యం కలిగిన వాళ్ళుగా రాణించటానికి, కవిత్వం విశేషంగా చెప్పేటటువంటి శక్తి సామర్థ్యాలు పొందటానికి ఈ ఉప్పు రుచిని ఇష్టపడే వాళ్ళు ఎవరైనా సరే చంద్రుడికి అధిష్టాన దేవత అయినటువంటి లక్ష్మీదేవిని ఆరాధన చేయాలి. చంద్రశేఖరుడైనటువంటి ఈశ్వరుణ్ణి స్మరించుకోవాలి. ఈశ్వరుడిని, లక్ష్మీదేవిని ఎక్కువగా పూజిస్తే ఈ ఉప్పు రుచిని ఇష్టపడేవాళ్ళు తొందరగా జీవితంలో చక్కటి పురోభివృద్ధిని సాధించవచ్చని జ్యోతిష శాస్త్రం తెలియజేస్తోంది. రేపటి శుభయోగం శీర్షికన దేవాలయానికి వెళ్ళినప్పుడు ఎటువంటి ప్రత్యేకమైన విధి విధానాలను పాటిస్తే పరమాత్మ అనుగ్రహాన్ని సులభంగా పొందవచ్చో పరిశీలిద్దాం. నమస్కారం. శతక సాహితీ సరస్వతికి నమస్కారం. నీ మంత్రాక్షర రాజ మొక్కటైనన్ సిద్ధించునట్లెవడే నేమం బొప్ప జపించు ఆతడజునేన్ నీరేజపత్రాక్షునేన్ గ్రామద్వేషణునే నిడ్డీ కొనడటే ఖడ్గమ్మునున్ వర్మమై నీ మంత్రంబు జయంబు నీయదే జయా నిర్ద్వైత బాలాంబికా.
ఏ స్వరూపిణివైనవో బాలాత్రిపుర సుందరి నీ మంత్రాక్షర రాజమొక్కటైనన్ నీ మంత్రములు వేలకు వేలున్నాయి లక్షలున్నాయి కోట్లున్నాయి నీ మంత్రములు ఇన్ని అన్ని అని ఎవరూ చెప్పలేరు ఒక్కసారి నీ మంత్రాక్షరములలో ఒక్క బీజాక్షరాన్ని నియమబద్ధముగా నీ మంత్రాక్షర రాజమొక్కటైనన్ ఆ మంత్రాక్షరములలో ఒక్క బీజాక్షరాన్నైనా సరే సిద్ధించునట్లెవడే నేమం వప్ప జపించును ఎవడైతే జపిస్తాడో ఆ ఒక్క బీజాక్షరం సిద్ధించేటట్లుగా నియమ నిష్టలతో జీవితమంతా కూడా ధారపోసి వాడు అజునేన్ బ్రహ్మదేవుణ్ణైనా నీరేజ పత్రాక్షునేన్ మహావిష్ణువునైనా కామద్వేషుణునేని మన్మదాంతకుడైనటువంటి ఆ పరమేశ్వరుణ్ణైనా ప్రళయకారకుడైనటువంటి ఆ పరమేశ్వరుణ్ణి మహావిష్ణువును బ్రహ్మదేవుణ్ణి కూడా ఢీకొనడటే వాళ్ళ శక్తులతో కూడా తాను కూడా సమానమైన వాడై వారిని కూడా ప్రశ్నించగలిగేటువంటి స్థితికి వెడతాడు వారికి కూడా నీ యొక్క తత్వాన్ని చెప్పగలిగినటువంటి స్థితికి చేరుకుంటాడు నీ తత్వం బ్రహ్మ విష్ణు మహేశ్వరులకు ఎంత అర్థమైనదో అంతకంటే కూడా ఎక్కువ అర్థం చేసుకోగలిగేవాడై ఉంటాడు ఎప్పుడంటే నీ మంత్రాక్షర రాజమొక్కటైనన్ సిద్ధించునట్లెవడేన్ నేమం బప్ప జపించునాతడు నియమబద్ధంగా ఎవడైతే జపిస్తాడో వాడు బ్రహ్మ విష్ణు మహేశ్వరులను కూడా నీ తత్వము గురించి ప్రశ్నించగలడు వారికంటే కూడా ఇంకా ఎక్కువ చెప్పగలడు అది ఎప్పుడు జరుగుతుంది అని అంటే నియమ నిష్టలతో జీవితాన్ని ధారపోసి నీ మంత్రాక్షరములలో ఒక్క బీజాక్షరాన్నైనా సరే సిద్ధింపజేసుకుంటే ఖడ్గమ్మునున్ వర్మమై నీ మంత్రంబు జయంబు నీయదే అదే ఖడ్గమవుతుంది అదే కవచమవుతుంది నీ మంత్రం అది జయంబు నీయదే సాధకుడు ఏ విధమైనటువంటి జయం కావాలనుకుంటే ఆ జయం అలా దగ్గరకు చేరుకుంటుంది తాను వెళ్ళి సాధించటం కాదు ఆ జయమే తన దగ్గరకు వస్తుంది జయా నిర్ద్వైత బాలాంబిక జయస్వరూపిణివైన ఓ బాలాంబిక ఇందులో ఎటువంటి అతిశయోక్తి లేదు నీ సాధకుడైనటువంటి వాడు సర్వ విజయములను కూడా తన దగ్గరకు చేర్చుకుంటాడు తాను వెళ్ళి సాధించటం కాదు తాను ఒకచోట ఉండి తాను కోరుకున్నవన్నిటినీ కూడా సఫలం చేసుకునేటువంటి శక్తి నీ సాధకులకు కలుగుతుంది అని తెలియజేస్తూ అద్భుతమైన పద్యరచనతో గొప్ప శతకాన్ని మనకు అందించిన విద్వత్కవులు వైద్యవరులు శ్రీ ఈశ్వర సత్యనారాయణ శర్మ గారి బాలాంబికా శతకంలోని మరి ఒక పద్యం గురించి రేపు ఉదయం తెలుసుకుందాం. ఓం శ్రీమాత్రే నమః. ఓం నమో నారాయణాయ, ఓం నమశివాయ, శ్రీమాత్రే నమః. ఈరోజు షష్ఠి తిథి, సుబ్రహ్మణ్యేశ్వరుని యొక్క ఆరాధన చాలా విశేషవంతమైనదిగా మనకు శాస్త్రాలు తెలియజేస్తున్నాయి. కుజదోషం ఉన్నటువంటి వాళ్ళు, అలాగే రాహుదోషం ఉన్నటువంటి వాళ్ళు శరణవ భౌని ఆరాధన చేయటం వలన చక్కటి యోగవంతమైనటువంటి అభివృద్ధిలో పయనించటానికి ఆస్కారం ఉంటుంది. సుబ్రహ్మణ్యోం అని చెప్పేసి నిత్యం 11 సార్లు ఎవరైతే ధ్యానం చేస్తారో వారికి నాగ కుజ సర్పదోషాలన్నీ కూడా పటాపంచలైపోతాయని కూడా శాస్త్రంలో చెప్పారు. సుబ్రహ్మణ్యుడు వేల్ అనేటువంటి ఆయుధాన్ని ధరించి చక్కటి యోగవంతమైన అదృష్టకరమైనటువంటి జీవితాన్ని మానవాళికి ప్రసాదిస్తూ ఉన్నాడు. శక్తితత్వం కలిగినటువంటి విశిష్ట దైవం సుబ్రహ్మణ్యేశ్వర స్వామి. అందుచేతనే దేవతలకు సైన్యాధ్యక్షుడుగా విరాజిల్లాడు. అటువంటి స్వామిని వివిధ రకాలుగా అర్చన చేసి తరించాలి. సుబ్రహ్మణ్యేశ్వరుని యొక్క ప్రదక్షిణాలు కానివ్వండి,
సుబ్రహ్మణ్యేశ్వర అభిషేకాలు గానిండి సుబ్రహ్మణ్యేశ్వరునికి చేసేటువంటి వివిధ రకాలైనటువంటి అర్చనలో అనుక్షణం కూడాను అభివృద్ధికరమైనటువంటి ప్రభావాలే చోటు చేసుకుంటాయి మనిషిని పట్టి పీడిస్తున్నటువంటి వివిధ గ్రహాల యొక్క ప్రభావం నుంచి బయలుపడడానికి సుబ్రహ్మణ్యుడు అనుక్షణం కంటికి రెప్పలా కాపాడి రక్షిస్తాడు అందుకే ఆయనకు వివిధ రకాలైనటువంటి నామాలు ఉన్నాయి ఓం సాం శరవణ భవ అనేటువంటి నామాన్ని ప్రతినిత్యం ఎవరైతే ధ్యానం చేస్తారో వారు విశిష్టవంతమైనటువంటి అభివృద్ధి పదంలోకి పయనిస్తారు అనేక రంగాలలో కీర్తి ప్రతిష్టల్ని గడిస్తారు అని కూడా శాస్త్రం నాగదోషం కాలసర్ప దోషం వివిధ రకాలైనటువంటి దోషాలు ఉన్నటువంటి వారు సుబ్రహ్మణ్యుని ఆరాధన చేసి దోష పరిహారాలను చేసుకోవచ్చు సర్వే జనా సుఖినో భవంతు सहस्रशीरुषं देवं विश्वाक्षं विश्वशंभुवं विश्वं नारायणं देवमक्षरं परमं पदं विश्वतः परमां नित्यं विश्वं नारायणगुं हरिं विश्वमेवेदं पुरुषस्तद्विश्वमुपजीवति पतिं विश्वस्यात्मेश्वरं शाश्वतगुं शिवमच्युतम् नारायणं महाज्ञेयं विश्वात्मानं परायणम्। सूर्यशौर्यमथेन्दुरिन्द्रपदवी सन्मङ्गलं मङ्गलम् आपदामपहर्तारं दातारं सर्वसंपदां लोकाभिरामं श्रीरामं मोक्षदंतं नमाम्यहं नेटि कालमान विशेषालनु गमनिद्दां स्वस्तिश्री चांद्रमान हेमलम्ब नाम संवत्सरं उत्तरायणं ग्रीष्म ऋतु ज्येष्ठमासं शुक्लपक्षं बुधवारं सूर्योदयं 5 गंटल 44 निमिषालकु सूर्यास्तमयं 6 गंटल 42 निमिषालकु तिथि षष्ठी उदयं 7 गंटल 12 निमिषाल वरकु नक्षत्रं आश्रेष ఉదయం 11 గంటల 16 నిమిషాల వరకు వర్జం రాత్రి 11 గంటల 17 నిమిషాల నుంచి 12 గంటల 53 నిమిషాల వరకు దుర్ముహూర్తం ఉదయం 11 గంటల 47 నిమిషాల నుంచి 12 గంటల 39 నిమిషాల వరకు అమృతకాలం ఉదయం 9 గంటల 43 నిమిషాల నుంచి 11 గంటల 16 నిమిషాల వరకు రాహుకాలం బుధవారం కాబట్టి మధ్యాహ్నం 12 నుంచి 1:30 వరకు అష్టక వర్గరీత్యా శుభప్రదమైన సమయం ఉదయం 7 గంటలకి నేటి విశేషం బుధవారం మరియు ప్రదోషం బుధవారం సందర్భంగా మనం శ్రీరామచంద్రుని ఆరాధించుకోవడం ద్వారా బాలరామాయణం పఠించడం ద్వారా ఆ రాముని యొక్క అనుగ్రహంతో మనలో సద్గుణాలు వృద్ధి చెందుతాయి అదేవిధంగా ప్రదోషం కాబట్టి సాయంకాలపు వేళ మనం బుధవారం కావడం వలన పెసలతో ఆ శంకరుణ్ణి ఆరాధించుకోవడం ద్వారా పూజించుకోవడం ద్వారా ఆ పెసలు ఆవులకు పెట్టడం ద్వారా బుధుని యొక్క అనుగ్రహం సిద్ధిస్తుంది బుధునికి సంబంధించిన దోషాలు తొలగిపోతాయి ఇంకా విశేషించి ఆ దక్షిణామూర్తి స్వరూపంగా శంకరుణ్ణి పెసలతో పూజించడం ద్వారా మనకు బుద్ధి కుశలత పెరుగుతుంది విద్యార్థులలో జ్ఞాపక శక్తి పెరుగుతుంది గణిత శక్తి పెరుగుతుంది అంటే లెక్కల్లో నైపుణ్యం పెరుగుతుంది అన్నమాట అందువలన ఏ పిల్లలైతే గణితంలో వెనుకబడి ఉంటారో వాళ్ళ చేత ఈ పెసలతో దక్షిణామూర్తికి పూజ చేయించినట్లయితే ఈ ప్రదోష సమయంలో బుధవారం నాడు చాలా ఉత్తమమైన ప్రజ్ఞ కలుగుతుంది ఆ బుద్ధి కుశలత పెరుగుతుంది అని మనం గుర్తించవచ్చు నేటి ఆణిమత్యాలు అణకువ గడ్డిపరక లాంటిది తీవ్రమైన తుఫాను సహితం దానిని కదిలించలేదు గర్వం చెట్టు లాంటిది పెనుగాలులు వీచినప్పుడు అది కుప్ప కూలిపోతుంది ఊహలో ఉన్న వారిని ప్రేమించడం చాలా సులభం అందరూ చేసేదే
ఉనికిలో ఉన్న వారిని ప్రేమించు। ప్రాతస్మదామి లలితావదనారవిందం బింబాధరం పృథులమౌక్తికశోభినాశం ఆకర్ణదీర్ఘనయనం మణికుండలాఢ్యం మందస్మితం మృదుమదోజ్వలపాలదేశం। శ్యామలాదేవి అనుగ్రహం ఉంటే అన్ని విద్యలు లభిస్తాయి। ఇప్పటికి సంగీత యోగిని అని పేరు, సచివేశాని అని కూడా పేరున్నది। సచివేశాని అంటే మంత్రనాయిక, మంత్రినాయిక। ఇప్పుడు అమ్మవారి యొక్క మంత్రిని, మంత్రిని అంటే ఆలోచన శక్తి, జ్ఞానశక్తి అని అర్థం। జ్ఞానమే విద్యాధి దేవత కనుక ఇప్పుడు విద్యాధి దేవత। కాళిదాస మహాకవి ఈ తల్లి అనుగ్రహం చేతనే మహాకవి కాగలిగాడు। మాణిక్య వీణాం ఉపలాలయంతీం మదాలసాం మంజుల వాగ్విలాసాం మహేంద్ర నీల జ్యుతి కోమలాంగీం మాతంగ కన్యాం మనసాస్మరామి అని చెప్పబడే తల్లి ఈవిడ। పైగా భైరవ మండలిని అని చెప్పడంలో విశేషం। ఇక్కడ శ్యామలాదేవి యొక్క ఆవరణ దేవతలు శ్యామలా రూపములతోనే రకరకాలైనటువంటి వాద్యములు ధరించి ఉంటారు, రకరకాల వర్ణములతోనూ ఉంటారు, రకరకాల వాహనాలతో ఉంటారు। ఈ వాహనాలు వాద్యములు కూడా రకరకాల శబ్దశక్తులకి సంకేతాలు। కొన్ని మయూరముల మీద కూర్చున్నవి, కొన్ని హంసలపై ఉన్నవి, ఇలా వివిధములైన వాహనాల మీద ఉండవి అంటే రకరకాల స్వరకన్యకలు, రకరకాల సంగీత రాగమూర్తులు, అదేవిధంగా వాంగ్మయమూర్తులు అక్కడ చెప్పబడుతున్నారు। పైగా చుట్టూ గానం చేస్తున్న వాళ్ళు ఉన్నారన్నారంటే ఈ శ్యామలాదేవతలే। మరొకవైపు కిన్నెరైర్ గీయసే స్తూయసే అంటాడు కాళిదాస మహాకవి, ఆ కిన్నెరలు గానం చేస్తూ ఉంటారు అమ్మవారిని స్తుతిస్తూ, అలాగా శ్యామలాదండకంలో వర్ణింపబడింది। ఇక భైరవ మండలిని అంటే శ్యామలాదేవి యొక్క చుట్టూ ఆవరణలు ఉంటాయి, మొత్తం 7 ఆవరణల యంత్రం శ్యామలా యంత్రం। అమ్మవారి యంత్రమైతే నవావరణలు, శ్యామలాదేవి ఆవరణ సప్తావరణలు। ఈ 7 ఆవరణలు అనేక మంది ఈ గాయకిని అయినటువంటి దేవతలు ఉంటారు, అందుకే ఇక్కడ గాయకిని పరిసరేచ గాయకిని అంటే చుట్టూ ఆవరణలో ఉన్నటువంటి గానస్వరూపాలు। ఆ ఆవరణలో చివరికి వచ్చేటప్పటికల్లా అష్టభైరవులు ఉంటారు, అసిత భైరవుడు, రురుభైరవుడు, ఇత్యాదిగా భీషణ భైరవుడు, కపాల భైరవుడు, క్రోధ భైరవుడు అని చెప్పబడుతున్న అష్టభైరవులు ఉంటారు। ఈ మాటను కూడా కాళిదాసు శ్యామలా దండకంలో భైరవైర్ అష్టభిస్సేవితే అని చెప్తాడు। అందుకు భైరవ మండలిని అంటే ఇక్కడెక్కడ శ్యామలా అని పేరు లేదు, కానీ ఆ తల్లికి సంబంధించిన మంత్ర విశేషములు, పరివార దేవతలు ఇవన్నీ చెప్పడంతో ఆ శ్యామలాదేవిని మనం దర్శించగలగాలి। అలాగా నిక్షిప్తం చేసి పెట్టారు ఒక్కొక్క చోట। ఇప్పటి వరకు మనం అమ్మవారి యొక్క ప్రధానమైన జ్ఞానశక్తి స్వరూపిణైన శ్యామలాదేవిని తెలుసుకున్నాం। ఇప్పుడు మరొక దేవత దగ్గరికి వెళుతున్నాం, ఇది స్పష్టంగా పేరు కూడా కనబడుతుంది ఇందులో। ప్రణత జనతాపవర్గ కృతరణసర్గ ససింహ సంసర్గ కామాక్షి ముదిత భర్గ హత రిపువర్గ త్వమేవ సా దుర్గ। ఓ కామాక్షి, నువ్వే ఆ దుర్గవు అన్నారు। నువ్వే ఆ దుర్గవు అంటే దుర్గాదేవికో నమస్కారం, కామాక్షికో నమస్కారం కాకుండా కామాక్షియే దుర్గ అని తెలుసుకుని కామాక్షికి నమస్కారం చేయడం। అంటే అమ్మవారికి ఎన్నో రూపాలు ఉన్నాయి, కానీ ఇన్ని రూపాలున్నా అమ్మ ఒక్కరే అనే ఎరుకతో కూడి ఉపాసన చేసేవాడికి అన్ని రూపాలు రక్షణనిస్తాయి, ఇది తెలుసుకోవాలి। అందుకు ఆ కామాక్షిదేవే దుర్గాదేవి యొక్క స్వరూపము। ఆ దుర్గ తత్వం అంతా ఈ శ్లోకంలో చెప్పారు, దుర్గాదేవి యొక్క తత్వం। ప్రణత జనతాపవర్గ, ప్రణత జనత, ప్రణత అంటే చక్కగా నమస్కరించినటువంటి, జనత అంటే జనులు, చక్కగా నమస్కరించిన జనులు అంటే భక్తులండి, అమ్మవారిని ఆశ్రయించిన భక్తులు, వారికి ఈవిడ అపవర్గ స్వరూపిణి। అపవర్గము అంటే మోక్షము అని అర్థం ఇక్కడ, అంటే మిగిలినటువంటి 3 వర్గములు కాకుండా ధర్మ అర్థ కామములు కానిదేదో అది అపవర్గము అనగా మోక్షము। నమస్కరించిన భక్తులకు మోక్షమిచ్చే తల్లి కనుక ప్రణత జనత అపవర్గ కృత రణసర్గ। ఆవిడ యుద్ధానికి సిద్ధమై వచ్చి ధర్మరక్షణ కోసం యుద్ధం చేస్తున్నటువంటి స్వరూపం ఇది దుర్గ। ఎప్పుడైనా సరే యుద్ధస్వరూపిణిగానే చెప్పబడుతున్నది, దుర్గారూపాచ సంగరే అని బ్రహ్మాండ పురాణంలోని వాక్యం। అమ్మవారు ధర్మరక్షణ కోసం తన శక్తులన్నీ ప్రకటిస్తూ ప్రతాపమూర్తిగా యుద్ధభూమిలో నిలబడితే ఆ స్వరూపం పేరు దుర్గ, అందుకు కృత రణసర్గ। ససింహ సంసర్గ, ఆ స్వరూపంలో సింహవాహనారూఢయ్యే ఉంది గనక సింహంపై ఉన్నటువంటి తల్లి। ముదిత భర్గ తర్వాత మాట, ముదిత భర్గ అంటే భర్గుడు అంటే శివుడిని అర్థం, ముదిత భర్గ అంటే శివుని ఆనందింపజేసే తల్లి। ఆవిడ ఏం చేసినా శివుడికి ఆనందమే, ఆవిడ యుద్ధం చేసిన ఆనందమే, ఆవిడ హొయ్యలు చిలికినా ఆనందమే పరమేశ్వరుడికి।
అందుకు ముదిత భర్గ పైగా ఏది చేసినా ఈశ్వర ప్రీతికే చేస్తుందా తల్లి అందుకు ముదిత భర్గ అని చెప్పినప్పుడు అది దీనిలో ఉన్న ఉద్దేశం అదివో అల్లదివో శ్రీ హరివాసము పదివేల శేషుల పడగలమయము అదివో అల్లదివో శ్రీ హరివాసము కంచిలో పేరుందేవం ఎటువంటిదో ఇక్కడున్న పుండరీకవల్లి మహాలక్ష్మీ సన్నిధానం అటువంటిది పెద్ద పెద్ద శతమానాలు మూడింటితో అమ్మవారు కూర్చుని ఉంటుంది అక్కడ ఉన్న దేవాలయంలో పుండరీకవల్లి అమ్మవారి మెడలో ఉన్న శతమానాల్ని దర్శనం చేస్తే భర్తకి తరువుకొస్తున్న ఆపద కూడా పోతుంది అని అమ్మవారిని అమ్మవారి ఉత్సవమూర్తిని దర్శనం చేసి మీరు పట్టుకెళ్ళినటువంటి చామంతి పూలదండ అమ్మవారికి అలంకారం చేసి కుంకుమ పాత్ర చేతిలో పట్టుకుని కుంకుమం వేసి చక్కగా ప్రసాదం పట్టుకుని బయటికి వచ్చి గుమ్మం దగ్గరికి వచ్చి ఎడం పక్కకి చూస్తే అక్కడ కొయ్యతో తయారు చేయబడినటువంటి గరుత్మంత వాహనం ముందుకు పెట్టి ఉంటుంది ఎంత గొప్పగా ఉంటుందో ఆ వాహనం వంక చూసి నేల మీద పడి ప్రణిపాతం చేసి బయటికి వచ్చి కొంచెం ముందుకు వెడితే మహానుభావుడు భగవద్ రామానుజుల దేవాలయాన్ని దాటి ముందుకు వెడితే ఆ పెద్ద గడప దాటి లోపలికి వెడితే ఎదురుగుండా గోవిందరాజస్వామి వారి సన్నిధానం అలా ముందుకు వెడితే దేవాలయం లోపల ఈ చివరి నుంచి ఆ చివరి వరకు పడుకున్నటువంటి స్వామి పెద్ద కిరీటం ఆ కొలిచినటువంటి పాత్ర ఆ చెయ్యి తల కింద పెట్టుకుని పడుకునుంటే కడుపు మించి ఇలా అడ్డంగా తులసిమాలలు వేసి రెండు పాదముల జంట కనపడుతుంటే నాభికమలంలోంచి ఎదురుగుండా చతుర్ముఖ బ్రహ్మగారు పాదాల దగ్గర శ్రీదేవి భూదేవి మధుకైటభులన్న రాక్షసులకు మోక్షమిస్తూ ఆ గోవిందరాజస్వామి వారిని దర్శనం చేసుకుని బయటికి వచ్చి ఇలా వెళుతుంటే తులసి ముంచినటువంటి పాత్రలో ఉద్ధరిణితో ఇలా తీసి చేతిలో నీళ్లు పోస్తే తీర్థం చేతిలో పడితే గుటుక్కని ఎక్కడి కింద పడుతుందో అని తీర్థం బుచ్చుకుని నాలుగు అడుగులు దాటితే పద్మాసనం వేసుకుని నందక ఖడ్గాన్ని ఇలా కడుపుకి అడ్డంగా పెట్టుకుని కూర్చున్నటువంటి కృష్ణ పరమాత్మ యొక్క విచిత్రమైన దేవాలయం పార్థసారథి దేవాలయము అని కనబడితే దాని మీద పైన బోర్డు కనబడితే పార్థాయ తచ్చదృశసారథినత్వయైవ యౌదర్శితౌ స్వచరణౌ శరణం ప్రజేతి అన్న శ్లోకం చదివి ఆయన్ని దర్శనం చేసుకుని బయటికి వచ్చి మెట్లు దిగి కుడిపక్కకి తిరిగి మళ్ళీ ముందుకి నడిస్తే అక్కడే గోదాదేవి నిలబడి ఉంటే ఉందు మరగళిత్తు నృణాద తోల్వళియన్ నందగోపాలం మరుమగళే నిప్పినాయ కందం కమలం కళలి కడైత్తిరవాయ్ వందయంగం తొలియళై తనుగాళ్ మాధవి అంటూ ఒక పాశురం చదువుకుని అక్కడ కుంకంబుచ్చుకుని మళ్ళీ అక్కడి నుంచి కిందకి దిగి బయటికొచ్చి మళ్ళీ ఎడంచేతి వైపుకొచ్చి ముందుకు వెడితే అక్కడ వేరుగా ఉన్న దేవాలయంలో శ్రీ భూ సమేత కళ్యాణ వెంకటేశ్వర స్వామి దర్శనం చేసుకుని ఏడు కొండలు నడుచుకుంటూ గోవిందనామం చెప్పుకుంటూ వెంకటేశ్వర సన్నిధానాన్ని చేరుకుని ఆ ఏడు కొండల మీద బేడీ ఆంజనేయ స్వామి ఇలా ఆనంద నిలయ విమానానికి ఎదురుగుండా నిలబడి నమస్కారం చేస్తుంటే ఆ ఎదురుగుండా అఖండ దీపం వెలుగుతుంటే అక్కడ కర్పూరం ముద్దలు వేసి జ్యోతులు వెలిగిస్తుంటే ఎదురుగుండా విశాలమైనటువంటి ప్రాంగణం ఎడంచేతి పక్కన ఓ వేదిక దాని మీద కృష్ణదేవరాయల వారు అక్కడి నుంచి దిగి ముందుకు వెళ్ళి ఆ స్వామివారి ఆనంద నిలయం పక్క నుంచి కోనేటి పక్క నుంచి నడిచి వెడుతుంటే కుడి చేతి వైపు మెట్ల మీద లక్ష్మీ హయగ్రీవ సన్నిధానం చూసి నమస్కారం చేసి ఏది ఎచ్చట విన్నను స్వామి మాటే సకల హృదయాల ఉండడి స్వామి ఒకటే స్వామి నటించుచుండు ఈ శైలమందు అంతటి మహానుభావుడు వెంకటరమణుడు. సర్వం శ్రీ ఉమామహేశ్వర పరబ్రహ్మార్పణమస్తు. స్వస్తి. నారాయణాయ నమః. నాభాగుడి మాటలు విన్న రుద్రుడు ఇలా అన్నాడు, నీ తండ్రి ధర్మాన్ని చెప్పాడు, నువ్వు కూడా సత్యాన్నే పలుకుతున్నావు, పైగా నువ్వు వైశ్వదేవ సూక్తాలను తెలుసుకున్నావు, కాలానికి అతీతమైన గొప్ప జ్ఞానాన్ని నీకు నేను ఉపదేశిస్తాను అని ఆశీర్వదించాడు. భగవంతుడైన రుద్రుడికి సత్యమంటే ఎంతో ఇష్టం. అందుచేత ఆయన నాభాగుడితో, శత్రయాగంలో మిగిలిపోయిన ధనాన్ని కూడా నేను నీకు ఇస్తున్నాను, తీసుకో అని
ఆయన అంతర్ధానం అయిపోయాడు. ఎవడైతే ఈ కథను ఉదయము మరియు సాయంకాల సమయాలలో పూర్తి ఏకాగ్రతతో చక్కగా స్మరిస్తాడో అటువంటి వాడు విద్వాంసుడు మంత్రవేత్త అవటమే కాకుండా తన స్వరూపమైన పరబ్రహ్మను పొందుతాడు. అంతటి మహనీయుడైన నాభాగుడి పుత్రుడే అంబరీషుడు. ఆయన గొప్ప భగవంతుడి భక్తుడు. ఆయన ఎంతటి పుణ్యాత్ముడంటే ఎప్పుడైనా ఏ విషయంలో అయినా తిరుగులేనటువంటి శాపం కూడా ఆయనకు ఏమీ చేయలేకపోయింది అన్నాడు సుఖమహర్షి. అప్పుడు పరిశ్రమ మహారాజు, ఓ సుఖమహర్షి, అంబరీషుడు రాజర్షి బుద్ధిశాలి, నేను ఆయన కథను వినాలనుకుంటున్నాను. ఎందుకంటే తిరుగులేని శాపం కూడా ఆయనను ఏమీ చేయలేకపోయింది కదా, అందుచేత ఆయన కథను నాకు చెప్పండి అని అడిగాడు. అప్పుడు సుఖమహర్షి ఇట్లా చెప్తున్నాడు, అంబరీషుడు గొప్ప భాగ్యశాలి, అమితమైన గొప్ప భాగ్యశాలి. ఆయన ఏడు ఖండాలతో కూడిన భూమిపై సాటిలేని ఐశ్వర్యవంతుడిగా ఉన్నాడు. భూలోకంలో తరగని సంపదను కలిగి ఉన్నాడు. మానవులకు మిక్కిలి దుర్లభమైన అంతటి ఐశ్వర్యము, రాజ్యభోగాలు, ఆ సర్వము అంటే మాయా అని కల వంటిదని అంబరీషుడు తెలుసుకున్నాడు. ఇంత ఉండినప్పటికి కూడా ఏ సంపదల కోసమై మానవుడు పాపాన్ని చేసి నరకానికి పోతున్నాడో ఆ సంపదలు ఆరిపోయే దీపం వంటివి అని వివేకం ఆయనకు ఉంది. వసుదేవే భగవతి తద్భక్తేషు చ సాధుషు ప్రాప్తో భావం పరం విశ్వం ఏనేదం లోష్టవత్ స్మృతం. అంబరీషుడికి భగవంతుడైన వాసుదేవుని యందు, ఆయన భక్తుల యందు ఎంతో ప్రేమతో కూడిన భక్తి ఉండేది. ఆయన అంబరీషుడు తన మనస్సును శ్రీకృష్ణుని పాదపద్మాల యందు వాక్కులను, శ్రీహరి యొక్క గుణాలను వర్ణించటంలోనూ, మాట్లాడితే వర్ణనే స్వామి యొక్క వర్ణనే శ్రీకృష్ణుడి యొక్క వర్ణన, మనసంతా శ్రీకృష్ణుడి మీదే నింపుకున్నాడు. చేతులు రెండింటినీ శ్రీహరి మందిరాన్ని శుభ్రపరచటంలోనూ, పుష్పాలను కోయటం మొదలైన పనుల్లోనూ, చెవులను శ్రీహరి యొక్క గాథలను వినటంలోనూ లగ్నం చేశాడు. ఉండే ఇంద్రియాలు ఇంతే కదా ఉండి, మనకు చూపు ఉందనుకోండి, శ్రీహరిలోనే చూపు. ఎప్పుడు మనస్సు కూడా శ్రీహరి అందే, చేతులున్నాయి శుభ్రపరచటము, పూలు కూయటము, మాటలున్నాయి మాటలు శ్రీహరి యొక్క విచారమే మాట్లాడటం, చెవులున్నాయి శ్రీహరి యొక్క తత్వాన్ని వినటం. ఇవి ఇంద్రియాలను ఇంట్లో ఉపయోగిస్తే చాలు. అప్పుడప్పుడు పొద్దున కానీ సాయంత్రం కానీ కాళ్ళున్నాయి, ప్రదక్షిణ చేయవచ్చు శ్రీహరికి. ఇంద్రియాలన్నీ కూడా ఉపయోగపడుతున్నాయి పరమాత్ముడి సేవలో. అట్లా లగ్నం చేశాడు. ఆయన తన కన్నులు రెండింటినీ మోక్షాన్ని అనుగ్రహించే శ్రీహరి యొక్క ఆలయాలను దర్శించటంలోనూ, చర్మాన్ని శ్రీహరి భక్తుల ఆలింగనము స్పర్శాదులతోనూ, ముక్కును హరిపాదాల యందుగల తులసీ పరిమళాన్ని ఆస్వాదించటంలోనూ, నాలుకను హరికి అర్పించిన నైవేద్యాన్ని రుచి చూడటంలోనూ లగ్నం చేశాడు. తన పాదాలు రెండింటినీ హరిక్షేత్రాలను దర్శించడంలోనూ, తలను ఋషికేశుడైన శ్రీహరి పాదాలకు నమస్కారం చేయటంలోనూ లగ్నం చేశాడు. మనస్సంతా అంతే, ఇంకా పరమాత్ముడి మీదనే మనస్సు, ఇంద్రియాలంతా మనస్సు, ఇన్ని ఇంద్రియాలు కూడా పరమాత్ముడిలోనే లైక్యం చేశాడు.
భోగ్య వస్తువులపై ఏమాత్రము కోరిక లేక వాటిని కేవలం శ్రీహరి సేవకు మాత్రమే ఉపయోగించాడు। ఇటువంటి సేవ చేయటంలో గొప్ప కీర్తిగల శ్రీహరి భక్తులే ఆయనకు ఆదర్శం। అటువంటి వాళ్ళంతా అయ్యారు। అంబరీషుడు ఈ విధంగా సర్వమంతా ఆత్మరూపమే అనే భావము సర్వ కాలాల్లోనూ కలిగి ఉన్నాడు। ఈ ప్రపంచమంతా ఆత్మ స్వరూపమే, అతను ఇంకేదీ లేనే లేదు అక్కడ। ఆ పరమాత్మ స్వరూపమే అనే జీవాత్మ ఎప్పుడు చింతన చేస్తూ పరమాత్మలోనే చేరుతూ ఉండాలా? పరమాత్మని నుంచినే వచ్చినటువంటి జీవాత్ముడు ఆ జీవాత్మలో పరమాత్ముడు చేరటానికి ప్రపంచమంతా కూడా ఒకటిగానే చూస్తూ వచ్చాడు। సర్వకాలాల్లోనూ కలిగి ఉన్నాడు ఆడు। ఎప్పుడు చూటంలోనే పరమాత్ముని చూటంలోనే ఆ కాలాన్ని మొత్తము అట్లనే వినియోగం చేశాడు। తాను చేసే కర్మలన్నిటినీ యజ్ఞపురుషుడైన శ్రీహరికే సమర్పించాడు। ఇంకిది కాక ఆయన చూటమే కాక చేసే కర్మలన్నీ కూడా ఆయనకే సమర్పణ చేసుకొని వచ్చాడు। ప్రకృతికి అతీతుడైన శ్రీహరి ప్రత్యక్షాది ప్రమాణాలకు కనిపించడు కదా, ప్రత్యక్షాది ప్రమాణాలకు కనిపించడు। మనకేదో చూస్తున్నాము అక్కడ ఆ విధంగా కనపడటం లేదు, అటువంటి దానికంతా కనపడాడు। అటువంటి శ్రీహరి యందు నిష్టగల వేదవేత్తలను ఆశ్రయించి వారి ఆదేశాలను అనుసరిస్తూ అంబరీషుడు ఈ భూమిని పాలించాడు। తిరుగులేనిటువంటి దొర ఆధ్యాత్మిక రంగంలో, సాటి లేరేమో అంబరీషుడికి ఆ విధమైనటువంటి మహానుభావుడు। సరస్వతీ నది ఒడ్డున విశాలమైన ధన్వ అనే ప్రదేశంలో అంబరీషుడు అనేక అశ్వమేధ యాగాలను చేసి యజ్ఞేశ్వరుడైన శ్రీహరిని ఆరాధించాడు। గొప్ప సంపదను ఖర్చుపెట్టి ఆ యజ్ఞాలలోని అన్ని భాగాలు పరిపూర్ణములయ్యేటట్లుగా చేసి భూరి దక్షిణలను ఇచ్చాడు। అందరికీ కావలసినంత దక్షిణ ఇచ్చాడు। వశిష్ఠుడు, అసితుడు, గౌతముడు మొదలైన మహర్షులు ఆ యజ్ఞాలను గొప్పగా నిర్వహించారు। ఆ యజ్ఞంలో సభాసదులు, ఋత్విక్కులు, ప్రజలు మంచి వస్త్రాలను ధరించి దేవతలతో సమానమైన రూపాన్ని కలిగి ఉన్నారు। వారందరూ కనురెప్పలు కూడా మూయకుండా చూస్తూ ఉండటంతో వారు దేవతలా అన్నట్లుగా కనిపించారు వాళ్ళందరూ। దేవతలకు అనిమిషులు అని పేరు, అంటే ఎందుకంటే దేవతలకు కనురెప్పలు ఉండవు, వారు అలా చూస్తూనే ఉంటారు। అవి దేవతలు ఎప్పుడు అట్లనే చూస్తూ ఉండేవాళ్ళకి దేవాంశం ఉన్నది అని అంబరీషుడి యొక్క సభలోని వారు రెప్పవాల్చకుండా చూస్తూ ఉండటంతో వారు దేవతలను పోలి ఉన్నారని చెప్పబడింది। మిగతా వాళ్ళు కూడా రెప్పవాల్చలేదు అని చెప్పారు ఆ యజ్ఞంలో, అందుకని వాళ్ళంతా దేవతలు సమానం అని చెప్పారు। ఆయన రాజ్యంలోని ప్రజలు శ్రీహరి యొక్క లీలను విని గానం చేస్తూ ఉండేవారు। కృష్ణ జగదీశ్వర గోవిందాయ నమః।